ఎంపీటీసీ జెడ్పీటీసీ యొక్క నిబంధనలు అంటే ఎవరైతే అభ్యర్థులు ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మొదట పోటీ చేయదలిచిన అభ్యర్థి పేరు సంబంధిత మండలంలో కానీ జిల్లా పరిషత్ ఓటర్ జాబితాలో నమోదై ఉండాలి. అంటే అతను మండల పరిషత్లో జిల్లా పరిషత్లో అతనికి ఓటు హక్కు కలిగి ఉండాలి. ఎవరు ఒకటికి మించి ఎక్కువ చోట్ల పోటీకి వీలు కాదు. అంటే అభ్యర్థి మాత్రం ఒక చోటున మాత్రమే వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు. సో రెండు మూడు చోట్లలో పోటీ చేయడానికి అనర్హులు. 1995 మే 31వ తేదీకి ముందు అభ్యర్థికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పుడు పోటీ చేయవచ్చు. తర్వాత మాత్రం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు పోటీకి అనర్హులు. ఒకవేళ పోటీ చేసి నెగ్గిన తర్వాత పదవిని కూడా కోల్పోతారు. అంటే 1995 మే 31వ తేదీ నాటికి ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయొచ్చు. ఆ తర్వాత మరి ఒకరు జన్మించినను వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు. అండ్ మరొక విషయం ఏంటంటే 3 పిల్లలు కలిగినటువంటి వాళ్ళు అనర్హులు. ఇది మనం సర్పంచ్ ఎలక్షన్లో చూసాం, ఇప్పుడు కూడా అదే విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థుల నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యా అర్హత వివరాలు పూరించి వాటికి సంబంధిత స్వయం ప్రకటనను అందచేయాలి. అంటే అభ్యర్థులు నామినేషన్ వేసేటువంటి వాళ్ళు వాళ్ళ నేర చరిత్ర అంటే ఏ విధమైనటువంటి నేరాలు, అంటే ఏమైనా చిన్న చిన్న తప్పిదాలలో నేరాలలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, ఆస్తి తగాదాల్లో కానీ భూమి తగాదాల్లో కానీ ఉన్నటువంటి నేర చరిత్ర వివరాలను కూడా మనం పొందుపరచవలసి ఉంటుంది. నామినేషన్ స్వీకరణ కోసం 3 ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. అంటే 3 స్థానాల్లో ఉండేటువంటి ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి మాత్రమే ఉంటారు. వీరు మండల కేంద్రంలోనే ఉంటారు. ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారే జెడ్పీటీసీ ఎన్నికలకు సహా రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అంటే ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారే జెడ్పీటీసీలో జరిగేటువంటి ఎన్నికలకు సహా అధికారిగా పనిచేస్తారు. ప్రతి జెడ్పీటీసీకి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాకు తక్కువ కానీ గెజిటెడ్ కలిగినటువంటి వారిని రిటర్నింగ్ అధికారిగా నియమితులవుతారు. అంటే ఎంఆర్ఓలు కానీ, ఏఓలు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఇలాంటి స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు జెడ్పీటీసీకి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అతను సంబంధిత మండల కేంద్రంలోనే ఉంటూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన నిబంధనలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.